ప్రభునేసు క్రీస్తునామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. వాక్య భాగాన్ని చదువుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. కొద్దిసేపు దేవుని మాటలు విందామండి. చిన్న ప్రార్థన చేసుకొని పాట పాడుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా నీ మాటలను మాట్లాడుతూ ఉన్నా, నన్నును వినుచున్న నీ బిడ్డలను మీరు దీవించండి. ప్రభువా నా తండ్రి, నా దేవా, ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క స్వార్థ ప్రకటనలో ప్రభువా మేము ఒక్కడుగు ముందుకు వెళ్ళటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీ ఘన్నామాన్ని మీరు హెచ్చించుకుని అందరి కుటుంబాల్లో ఈ మాటలు వినబడినట్లుగా, ప్రభువా నీ మాటల చేత బలపరచబడినట్లుగా సిద్ధపరచుమని దీవెనలు వేస్తున్నాము, అడుగుతున్నాము తండ్రి. ఆమె పాట పాడుకుందామండి. నీను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొల్లుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు వలయకను ప్రార్థింతుము. అనవరత మా ప్రభుని చిత్తమునను కరింతుము పనులతో. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, ఆశతోడను ప్రభుని దినమును వాచరింతుము మరువక, విసుగు చందక నాలయమునకు పిన్న పెద్దల తెత్తుము, విసుగు చందక నాలయమునకు పిన్న పెద్దల తెత్తుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగా భావింతుము, క్షమయు స్నేహము నేర్చి ప్రభు కడ శాంతితో జీవింతుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నెత్తుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో, భంగపరచడి పనులనన్నిటి కృంగదీసిన మనిషను, భంగపరచడి పనులనన్నిటి కృంగదీసిన మనిషను. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, చిన్న వారలు దైవరాజ్యపు చిరుత వారసులందరూ, అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగా తోడ్పడెదము, అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగా తోడ్పడెదము. నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము,
దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి ఈ దిన ధ్యానాంశము కుటుంబములు దేవుని సన్నిధి మన కుటుంబాలు దేవుని సన్నిధికి ఎందుకు హాజరు కావాలి చాలా మందిలో చాలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చమన్నాడు ఎందుకు సమకూర్చమన్నాడు మనందరం దేవుని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఎందుకు మనందరం హాజరు కావాలి ఎలా హాజరు కావాలి అనేది పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం కొంచెం సేపు ధ్యానం చేద్దామండి మొదటి సమయాలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీయులను గూర్చి ఆ గ్రంథంలో వ్రాయబడింది ఆ వచనాల్లో మొదటిగా 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలీయులైన మిమ్మను ఐగుప్తు దేశము నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మలను బాధపెట్టిన జనం యొక్క వంశములో నుండి మిమ్మలను నేను విడిపించాను భారే ఉంది విడిపించబడినప్పుడు వాళ్ళకి సంతోషమే కానీ దేవుని సన్నిధిని మరలా కనబడేటువంటి పరిస్థితి కనబడట్ల ఆ బానిసత్వం నుంచి విడుదల పొందారు ఆ బాధల్లో నుంచి విడుదల పొందారు ఆ వంశములన్నింటినీ కూడా వదిలించుకుని బయటకు వచ్చేశారు కానీ వీరేం చేయాలి దేవుని సన్నిధిని కనపడాలి హాజరు కావాలి కానీ అంత మాత్రమే కాకుండా వారు వారి యొక్క దుర్దశలన్నిటిలో నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు 19వ వచనంలో ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన దేవునికి మీరు ఇప్పుడు విసర్జించి అన్నారు దేవుని సన్నిధికి మేము ఎందుకు రావాలి మా పని అయిపోయింది అనుకున్నారు అంతే కాళ్ళు ఇన్ని చూశారు ఎన్నో కార్యాలు చూశారు ఈ యొక్క బారసత్వం నుంచి విడుదల పొందారు బాధల్లో నుంచి విడుదల పొందారు వారి దుర్దశ నుంచి విడుదల పొందారు వారికి వచ్చిన ఉపద్రవాల నుంచి విడుదల పొందారు అయినా వారు దేవుని విసర్జిస్తూ ఉన్నారంట మాకు ఒక రాజు కావాలి నువ్వు వద్దయ్యా మాకు అని చెప్తున్నారు యెహోవా దేవునితో వాళ్ళు మాకు ఒక రాజును నియమించమని అడుగుతున్నారు వారి యొక్క నాయకుణ్ణి కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పున మీరందరూ కూడా యెహోవా సన్నిధికి రండి నేను మీతో మాట్లాడాలని మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీయుల యొక్క కారణాలు ఇవి వారు విడుదల పొందినటువంటి పరిస్థితి అది విసర్జించినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది కానీ మరి మనం ఎందుకు హాజరు కావాలి మనం ఎలా హాజరు కావాలి అని ఆలోచన చేసినట్లయితే లూకాస్ వార్త మొదటి అధ్యాయము 75వ వచనం 76వ వచనాన్ని మనం చదివినట్లయితే మనము కూడా మన యొక్క శత్రువుల చేతిలో నుండి మన శత్రువైన అపవాది చేతుల్లో నుండి వాడి యొక్క అలవాటుల్లో నుంచి విడిపించబడ్డాం విడుదల పొందిన నిమిత్తమే మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనమును కలుగ చేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి రక్షణ కలుగ చేసి అన్నాడు మన శత్రువులను మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుంచి మనలను తప్పించి మనలను రక్షణ కలుగ చేసి అన్నాడు దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఉంచెను పలికించాడు ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడితిమి సాతాను యొక్క చేతిలో నుండి మొదటిగానే అనేక పరిశుద్ధ ప్రవక్తల చేత ఆయన పలికించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టు
మన యొక్క పితరుడైన అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను మనం జ్ఞాపకం చేసుకొని శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవితాంతము కూడా మనం నిర్భయులుగా ఉండటానికి ఆయన సన్నిధిని మనం నిర్భయులుగా జీవించటానికి పరిశుద్ధ జనముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను మనము పొందిన ఈ రక్షణను బట్టి మనము దేవుని ఎదుట నిలబడాలి హాజరు కావాలి ఎందుకంటే ఈ రక్షణను మనము ఎల్లప్పుడూ కూడా కొనసాగించుకునేదై ఉండాలి దానిని విడిచిపెట్టి మరలా మాకు ఒక దేవుడు కావాలి అనేటువంటి మాకు మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవకూడదని ఇక్కడ మనం నేర్చుకోవాలి ఇశ్రాయేలీయులను దేవుడు ఆ దినాల్లో దాసత్వం నుంచి విడుదల చేసాడు మనలను కూడా దేవుడు ఈ దినాల్లో మరణ దాస్యం నుండి విడుదల చేసాడు అప్పుడు ఒక రాజు దాస్యం నుండి విడుదల ఇచ్చిన ఇశ్రాయేలీయులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడటానికి మరణ దాస్యం నుండి దేవుడు మనలను రక్షించాడు మరణ దాస్యం అంటే మరణించినటువంటి వారందరూ తిరిగి లేపబడరు క్రీస్తు యేసునందు మరణించినటువంటి వారు మాత్రమే లేపబడతారు అది మరణము మనలను యాలదు కనుక ఆ దాస్యత్వం నుంచి మనల్ని విడిపించ పడుతూ ఉన్నాం ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం విడుదల పొందుతూ ఉన్నాం ఇశ్రాయేలీయులందరినీ కూడా అనేక బాధల్లో నుంచి దేవుడు తప్పించాడు మొదటి సమయాలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం మనలను మరణ బానిసత్వం నుంచి మాత్రమే కాకుండా పాతాళము నుండి కూడా మనలను తప్పించాడు ఆయన అందుకే మరి ఆయన సన్నిధిని మనం నిలబడాలి మనం మాత్రమే కాదు మన కుటుంబాలతో వెళ్ళి నిలబడాలి ఈ దినాల్లో ఇంటికి వెళితే ఒక స్త్రీ లేకపోతే ఒక పురుషుడు పిల్లలు కనిపించడం లేదు ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనము తప్పించబడిన యొక్క సాతాను యొక్క బానిసత్వం నుండి అలవాటుల నుండి మనకు రక్షణ కలుగ చేసిన రక్షకుని మనం దర్శించడానికి అంత మాత్రమే కాకుండా మనం ఆయన పోలికలో సృష్టించబడ్డాము ఆయన రూపంలో మనం ఉన్నాము కనుక మనము ఆయనను కలుసుకోవాలి ఆయన ఆత్మ మనలో ఉంద గనుక మనము ఆయనను కలుసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను స్తుతించాలి అలాగనే ఆ పాతాళ వశము నుండి కూడా మనము తప్పించబడటానికి మనకు రక్షణను కలుగ చేసిన దేవుని సన్నిధిని మనము నిలబడాలి పాతాళము అంటే మనకు తెలుసు లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఒక ధనవంతుడు కనపడతా ఉంటాడు పేదవాడైన లాజరు కనపడతా ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా కనపడతా ఉన్నాడు పాతాళంలో ధనవంతుడు కనపడుతున్నాడు ప్రత్యక్షంగా ఆ ధనవంతుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చదువుకున్నట్లయితే అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు ధనవంతుడనే విషయం మర్చిపోబడకండి ఇక్కడ బాధపడేది ధనవంతుడే ఇతను డైరెక్ట్ గా పాతాళానికి వెళ్ళాడు ఎన్నడు దేవుని సన్నిధిని కనబడలేదు ఎన్నడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు ఎన్నడు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలా లేదా అనే ఆలోచన కూడా లేదన్నమాట చాలా మంది ఈ స్థితిలో ఉన్న వాళ్ళు నేటికీ ఉన్నారు ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన మనకిచ్చిన మహాభాగ్యాన్ని మనం పొందుకోవడానికి వెళ్ళాలి ఈ పాతాళము నుండి తప్పించబడటానికి ఈ శత్రువైన సాతాను యొక్క దురలవాటుల్లో నుండి బానిసత్వంలో నుండి మనం తప్పించబడటానికి ఎక్కడా మార్గం లేదు ఎవరు మార్చేవారు లేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే వీటన్నిటి నుంచి విడుదల చేయగలిగినటువంటి సమర్థుడు అన్నమాట ఆయన ఆయన శక్తివంతుడు ఆయనలో ఏ పాపం లేదు కనుక పాపం నుండి బయటకు తీయగలిగిన ఆ శక్తి ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది క్షమించే అధికారం ఆయనకే ఉంది ఆ పాపం నుండి విడిపించే అధికారం కూడా ఆయనకే ఉందన్నమాట ఆ స్థితి ఈ ధనవంతుడికి తెలియదు భూమి మీద ఉండగా భూమి మీద ఎవరు బోధించడం వినలేదా పరిశుద్ధ గ్రంథం తెలియదా ధనవంతుడైంది జ్ఞానముతో మరి తన యొక్క ఆస్తి పాస్తులు సంపాదించుకునే విషయంలో ఒకవేళ నిమగ్నమై ఉన్నాడేమో దైవత్వాన్ని కూర్చున్నటువంటి చింత లేదేమో ఆధ్యాత్మిక విషయాల పట్ల మనసు పట్టలేదేమో మనకు తెలియదు కానీ ఇతను పాతాళానికి వెళ్ళింది మాత్రం పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది ఎవరైనా
ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే తన భూమి మీద బ్రతుకున్నగా దాన ధర్మాలు చేసేడనో భక్తి కలిగి ఉన్నాడనో వ్రాయబడి ఉండేది. అతను ధనవంతుడని మాత్రమే వ్రాయబడిందంటే అతను ధనాన్ని మాత్రమే లక్ష్యం చేసి ఉండేవాడు, ఉండి ఉంటుంటాడు. అతను అలాగనే ఉండి ఉంటాడు. కాబట్టి అతను ధనవంతుడని వ్రాయబడింది. కానీ చనిపోయిన తర్వాత తన యొక్క గమ్యం ఏదో తెలియదు. ముందుగా తన ఆత్మీయ స్థితిని గురించి మనలో ఉన్నటువంటి మనతో ఉన్న ఈ శరీరం అయితే మట్టిలో నశించిపోతుంది, లేకపోతే అగ్నితో కాల్చివేయబడితే లయమైపోతుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకు చావు లేదనే విషయం ఆయనకు తెలిసి ఉండదు. పాపం ఆ పాతాళంలో బాధపడుచు ఉన్నాడంట. కొన్నులు ఎత్తి చూస్తూ ఉండి అబ్రహామును పిలుస్తున్నాడు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా కేకలు వేస్తా ఉన్నాడు అన్నమాట. ఆ యాతనలో వచ్చే సౌండ్ ఆ కేకలు వేరుగా ఉంటాయండి, మనకు తెలుసు. ఆపదలో ఉన్నప్పుడు కేకలు వేరుగా ఉంటాయి, బాగున్నప్పుడు కేకలుగా వేరుగా ఉంటాయి. మనకు సమృద్ధిగా ధనము సమస్తాన్ని కలిగి ఉన్నప్పుడు కేకలు వేరుగా ఉంటాయి. మనకు తెలుసు అవన్నీ కూడా, వివరించక్కర్లేదు. తండ్రివైన అబ్రహామా దూరం నుండి కన్నులెత్తి చూస్తే అబ్రహాము కనపడుతున్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు కనపడతా ఉన్నాడు. నా నాలుకను చల్లార్చుటకు నీ వ్రేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపయ్యా అబ్రహామా అని కేకలు వేస్తూ ఉన్నాడు. నేను అగ్నిలో యాతన పడుతూ ఉన్నాను, భూలోకంలో జరిగింది మాత్రం చెప్పట్లే. ప్రజెంట్ అతనుకున్న ఆపత, ఆ పాతాళంలో పడుతూ ఉన్నటువంటి ఆ యాతన మాత్రం అతను జ్ఞాపకం చేసుకుంటూ కేక వేస్తూ ఉన్నాడు అనమాట. అగ్నిజ్వాలలో యాతన పడుతూ ఉన్నాడు అని కేకలు వేసి చెప్పాడు. ఈ పాతాళం నుండి తప్పించుకునేటువంటి అవకాశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ ఇచ్చాడు. తప్పించుకోవటం ఎలాగనేది దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకోవాలి, దేవుని మాటలు చదవటం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మన యొక్క శాపముల నుండి కూడా విడుదల కలుగుద్ది మన దేవుని సన్నిధికి వెళితే. దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మన శాపము నుండి మనకు విడుదల కలుగుద్ది అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇప్పటికే ఇంకా ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వారు ఉన్నారు, మరి వారు శాపం నుంచి విడుదల పొందారా అంటే ఆలోచించుకోవాలి. వారే ధర్మశాస్త్రంలో ఉండి ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనవి కొన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారు కృత నిబంధన ద్వారా చెప్పిన విషయాలు కొన్ని, రెండు కల్పించేసేటువంటి ఆరాధనలు, కల్పించేసేటువంటి భక్తి, కల్పించేసేటువంటి పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. అయితే విడుదల పొందాలి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడటానికే యేసు క్రీస్తు వారి భూలోకానికి రావటం జరిగింది. అబ్రహాముతో చేసిన ఆశీర్వచనము వాగ్దానము అన్ని జనులైన అందరికీ కూడా అది చెందాలి, వర్తించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. మరొక విషయం ఏంటంటే మనలను మన అజ్ఞాన దశ నుంచి విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా మన కుటుంబంతో మనం దైవ సన్నిధికి వెళ్ళాలి. ఒక సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, దైవ సంబంధంగా మనం ఏమి నేర్చుకోగలుగుతామో ఆలోచించండి. ఒక డ్యాన్స్ క్లబ్కో లేదా ఇంకా ఏదైనా మనకి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకు మనం వెళ్ళామనుకోండి, ఒకవేళ అది తాత్కాలికంగా పొందితే ఆనందాన్ని నువ్వు పొందొచ్చు, కానీ తర్వాత నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చిన పని భూమి మీద ముగించబడిన యాత్ర కంప్లీట్గా ముగించబడిన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ నుండి ఏమి తీసుకుని వెళుతున్నావు అనే దాన్ని ఒక్కసారి, నువ్వు ఇక్కడ ఈ స్థితిని విడిచిపెట్టి మరొక స్థితిలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు అనే దాన్ని ఆలోచన చేసినట్లయితే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును ఇంకనూ
నమ్మకపోయిన ఎడల ఆయన సన్నిధిని కనబడకపోయిన ఎడల నీవు నీ కుటుంబము ఇంకా అజ్ఞాన దశలో ఉన్నట్లే నీవెక్కడ అజ్ఞాన దశలో ఉండకూడదు అని మనలను అజ్ఞాన దశ నుండి కాపాడటానికి మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి 2000 సంవత్సరాలకు పూర్వమే పంపినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మొదటి పేతురు పత్రిక 15వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు చక్కగా వ్రాయబడింది కాగా మీరు విధేయులకు పిల్లలైతే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను గుర్చి ప్రవర్తించొద్దు అజ్ఞాన దశలో మీకున్న ప్రవర్తనను విడిచిపెట్టండి మీ అలవాట్లను విడిచిపెట్టండి మీరు రక్షించబడాలి సువార్తను నమ్మాలి సువార్తను వినాలి సువార్తను అంగీకరించి నువ్వు మనసు మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందటం ద్వారా నీవు రక్షించబడతావు అప్పుడు రక్షకునితో నీకు ఒక సంబంధం ఏర్పడుతుంది అంతవరకు రక్షకుడికి నీకు ఏ సంబంధం లేదు నీకు ఎన్ని క్రిస్మస్ పండగలు చేసినా ఈ కార్యక్రమాన్ని నువ్వు చేయాలి నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఎందుకు రావాలి నీ ఆత్మ రక్షించబడటానికి నీవు సువార్తను వినాలి నీవు నీ ఇంటి వారు నీవు నీ కుటుంబం అంతా కూడా దేవుని మాటలేడల్లా లక్ష్యముంచి నీ అజ్ఞాన దశని నీ శాపం యొక్క స్థితిని నీ పాపం యొక్క స్థితిని నువ్వు పాతాళానికి పోయేటువంటి ఆ స్థితి నుంచి విడుదల పొందాలి అంటే నీవు విధేయులైన చిన్న పిల్లల వలె నీ అజ్ఞాన దశలో మీకున్నటువంటి మీ ఆశలన్నిటినీ ప్రవర్తించకుండా విడిచిపెట్టండి మీ దురాశలన్నిటినీ దీర్ఘవర్షనాలన్నిటినీ కూడా విడిచిపెట్టాలి 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు అందుకే విడిచిపెట్టాలి అపవిత్రులైన దగ్గర పనికిరారు అపవిత్రతలోనే ఉండి నేను యేసుక్రీస్తును సేవిస్తాను అంటే పనికిరాదు ఆయనకి అది ఆయనకి ఇష్టమైన భక్తి కాదు న్యాయముగాను కనికరముగాను పరిశుద్ధతగాను దేవుని ఎదుట నీవు దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన కలిగి ఉండాలని ఆయన మనందరినీ కోరుకుంటూ ఉన్నాడు మరి ఇష్టమైన ఆరాధనను మనం చేయటం ఆయనకు సంతోషము కాదు మనందరము కలిసి మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్న ఆరాధన జరిగించాలి అప్పుడు ఆయన ఆనందించే దేవుడు ఆజ్ఞాన దశలో చూచి చూడక నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు విని నీ అజ్ఞాన దశలో ఉన్న నీ పరిపాటలన్నింటినీ కార్యక్రమాలన్నింటినీ ప్రవర్తన యావత్తును కూడా నువ్వు మార్చుకొని పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు నిన్ను పిలిచాడు గనుక నీ ప్రవర్తన అంతయు కూడా పరిశుద్ధపరచబడాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ఇంకా మనం పాపములోనే ఉండి ఇంకా మనం అపవిత్రతలోనే ఉంటే మనం దేవుని యొక్క సన్నిధిని ఎందుకు పనికిరాము ఆయన రాజ్యాన్ని మనం ప్రవేశించలేము అంత మాత్రమే కాదండి అజ్ఞాన దశ నుంచి మనల్ని కాపాడడానికి వచ్చిన మరి క్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన సన్నిధిని మనం చేరుతూ ఉన్నాం ఆయన సన్నిధిలో మనం ఏమి చేయాలో అది నేర్చుకుంటూ ఉండి రాబోయే ఉగ్రత నుండి మనం కాపాడబడాలి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనములో ఒక చక్కని మాట మనం చదువుకుందాం రాబోయే ఉగ్రత నుండి కాపాడటానికి అజ్ఞాన దశ నుండి కాపాడటానికి మనము మన శాపం నుండి కాపాడబడటానికి పాతాళం నుండి మనం కాపాడబడటానికి మన అజ్ఞాన దశలో నుంచి మనం విడిపించబడటానికి మనము దేవుని సన్నిధిని మన కుటుంబాలతో కనపడాలి కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుకుందామండి దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు రాబో ఉగ్రత నుండి తప్పించుకునటానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పరలోకము నుండి ఎలాగూ వస్తాడని మనం ఎదురు చూస్తూ ఉన్నామో అలాగనే దేవుని వైపుకు తిరిగి మనము దేవుని సన్నిధిలో మరి మనము ఉగ్రత నుండి కాపాడబడాలని మరి మన తండ్రి అయిన దేవుడు మనకు అనేక అంశాలను తెలియజేస్తూ ఉన్నాడు ఉగ్రత నుండి మాత్రమే కాదండి ఉపద్రవాల నుండి మాత్రమే కాదు
ఐగుప్తు బానిసత్వం నుండి మాత్రమే కాదు అనేక బాధల నుండి మాత్రమే కాదు అనేక దురదశల నుండి మాత్రమే కాదు మనందరం కూడా మనము అన్ని స్థితిగతులలో నుండి కాపాడి ఆయన రెక్కల కింద మనలను కోడి పిల్లలలాగా కాచేటువంటి స్థితిని మనకిచ్చాడు ఆయన కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగ చేర్చుకొని కాచునో అలాగనే మన తండ్రైన దేవుడు మనందరిని ఆయన రెక్కల క్రిందకు చేర్చి కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా ప్రస్తుత అనుక్షణ మనలను రక్షించుచునే కాపాడుతూనే ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు మనము దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే మన శత్రువైన సాతాను చేతిలో నుండి మనము తప్పించబడటానికి మన ఆత్మ పాతాళములో పడిపోకుండా ధనవంతుడు వేసిన కేకలను మనం నాపకం చేసుకుంటే ఆ యాతన మనం చూసినట్లయితే ఆ యాతనలో మనం పడిపోకుండా ఆ పాతాళములో మనం అగ్ని జ్వాలల మధ్యన కాలిపోకుండా మనము నిత్యమైన నెమ్మదికరమైన స్థలములో ఉండ నిమిత్తము తండ్రైన దేవుడు తన కుమారుని ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యమే ప్రభువైన క్రీస్తు యేసు స్థాపించిన క్రీస్తు సంఘము కాబట్టి వాక్యమును విని వాక్యమును విశ్వసించి నీ మనసు మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిసం పొందితే నీ అజ్ఞాన దశ నుంచి విడుదల పొందుతావు నీ యొక్క పాపముల నుండి శత్రువైన సాతాను చేతిలో నుండి విడిపించబడటానికి ఇదే ఒక ఏకైక మార్గము ఇంకా ఏ మహానుభావులు నిన్ను రక్షించలేరు నిన్ను ఇంకా ఏ గొప్ప వ్యక్తులు రక్షించలేరు ఏ నామమున రక్షణ లేదు యేసు నామములోనే గొప్ప రక్షణ ఉన్న కనుక ఈ యొక్క గొప్ప రక్షణ సమయాన్ని మిక్కిలి అనుకూలమైన సమయాన్ని పోగొట్టుకోకూడదని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చేటువంటి వారెవరూ కూడా లేదు ఈ డిసెంబర్ నెల క్రీస్తు జన్మ వేడుకలు సందడి సందర్భం అంటూ ఎంతో మంది ఇంకా పండగ రోజునైనా ఒక క్వార్టర్ మందు తాగుదామా అనేటువంటి ఈ దురదశ నుంచి ఈ దురలవాటు నుంచి అయా ఎందుకు పండగ పేరట నన్ను మందిరానికి రా దేవాలయంలో కనపడంటే ఈరోజు పండగండి ఏమైనా సరే మందు తాగాలండి ఏమైనా సరే మా యొక్క అలవాట్లని మార్చుకోలేకపోతున్నామండి పండగ కాబట్టి ఒక్క పండగ తాగనివ్వండి అనేటువంటి వాళ్ళు లేక పోలేదు కాబట్టి ఇట్లాంటి దుర్దశ నుంచి మరి ఇలాంటి దాసత్వం నుంచి మనందరము మన కుటుంబాలతో కూడా మార్పు చెంది దేవుని సన్నిధిని మోహకరించవలసిన వారమై ఉన్నాము కనుక రక్షకుడైన క్రీస్తు ప్రభువుని ఆరాధించేటువంటి ఆరాధికులమైన మనమందరము కూడా ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు పేరటని మనవి చేస్తూ ఉన్నాను ఈ పండుగ హడావిడిలో ఎవ్వరూ కూడా ఎటువంటి మరి భార్యలు పండగలకు అవిలేవు ఇవ్వలేవు అని గొడవలు పట్టడం కానీ అప్పులు చేయటం కానీ అలజడలు సృష్టించటం కానీ దయచేసి అలాంటివి చేయకండి దేవుడు మీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు మీకు కలిగిన దానితో సంతృప్తిగా ఉండండి మీరు మీ యొక్క దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ఈ ప్రేమలో మీరు ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను దేవుడు ఎలాగన విడిపించాడో మన శత్రువైన సాతాను యొక్క బంధకముల నుండి దురలవాటుల నుండి మరి శాపము నుండి పాతాళము నుండి మనందరినీ కూడా విడిపించడానికి మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు అనవసరంగా ఏ విధమైన ఇబ్బందుల్లో పడొద్దని మీ ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నామండి ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులయ్యా మా నిత్య రక్షణకు కారకుడవై ఉన్నావు నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు అనుగ్రహించు ఇంకా తెలియక జ్ఞాన దశలో ఎంతోమంది కొట్టుమిట్టాడుచూ ఉండగా ప్రతి వారిని ఆ జ్ఞాన దశ నుండి సాతాని యొక్క బంధకముల నుండి దురలవాటుల నుండి మా తండ్రి సాతాని యొక్క స్థితిగతుల నుంచి వాడి బానిసత్వం నుంచి విడుదల కలిగించమని ప్రతి కుటుంబము నీ సన్నిధిలో మోకరిల్లునట్లుగా
యథార్థమైన హృదయముతో నిస్సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా కృప చూపమని ఈ దివ్యమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.